వేటి మీద ఆయన దండయాత్రలు కొనసాగించాడు అందులో మొదటి ఏమిటి అనేది ఒకసారి మీరు ఇక్కడ చాటు చూస్తే తోరణదుర్గం లేదా ప్రచండగఢ్ కొండన లేదా సింహగఢ్ జావలి అహమ్మద్ నగర్పై దాడి అలాగే సూరత్పై దాడి ఇవన్నీ కూడా శివాజీ ఆక్రమించిన ముఖ్యమైన కోటలు రాజ్యాలు ఈయన సాధించినటువంటి అచీవ్మెంట్స్ విజయాలు అన్నట్లు సో అందులో ముఖ్యంగా తోరణదుర్గం ఇది మొ మొట్టమొదటి శివాజీ యొక్క దండయాత్ర మొట్టమొదటి ఆక్రమణ శివాజీ సాధించిన మొట్టమొదటి విజయంగా చెప్పవచ్చును ఈ తోరణ దుర్గంపై దాడి దీనిపై దాడి చేసి బీజాపూర్ సుల్తాను అయ్య అయినటువంటి అదిల్షాల నుండి వీటిని ఆక్రమించడం అనేది జరిగింది తోరణ దుర్గాన్ని అంతేకాదు ఆక్రమించి ఇక్కడ మనకు రాయ్గఢ్ అనేటటువంటి ఈ యొక్క కోటను నిర్మించడమే కాదు తర్వాత కాలంలో ఇదే రాయ్గఢ్ను తన యొక్క రాజధానిగా మార్చుకోవడం జరిగింది పూణే నుంచి రాయ్గఢ్కు తన రాజధానిని మార్చాడు ఈ యొక్క మొట్టమొదటి తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు ఎవరిని ఓడించి బీజాపూర్ సుల్తాన్లు అదిల్షాలను ఓడించి వారి నుండి ఈ తోరణ దుర్గాన్ని ఆక్రమించి ఇక్కడ రాయ్గఢ్ అనేటటువంటి కోటను నూతనంగా నిర్మించడమే కాదు తర్వాత కాలక్రమంలో దాన్ని తన రాజ్యానికి రాజధానిగా మార్చుకున్నాడు పూణే నుంచి రాయగడికి రాజధానిని మార్చాడు ఇక రెండవది కొండన లేదా సింహగఢ్ లయన్ ఫోర్స్ అంటాము దీనిపైన దాడి చేశాడు పదహారు వందల యాభై మూడు సంవత్సరంలో సో పదహారు వందల యాభై మూడు సంవత్సరంలో సింహగఢ్ పై దాడి చేశాడు ఇక్కడ కూడా దీన్ని కూడా బీజాపూర్ సుల్తాన్లు ఓడించి బీజాపూర్ సుల్తాన్ నుండి అదిల్షాల నుండి ఈ యొక్క కొండల లేదా సింహగడును ఆక్రమించాడు ఇక మూడు పదహారు వందల యాభై ఆరులో జావలి ఈ అద్భుతమైనటువంటి శివాజీ సాధించిన విజయాలలో శివాజీ చేసిన లేదా పొందినటువంటి ఆక్రమణలో ముఖ్యమైనటువంటిది ఈ జావలి గొప్పది ముఖ్యమైనదిగా జావలి ఆక్రమణ చెప్తారు పదహారు వందల యాభై ఆరులో ఇక్కడ రామచంద్రరావు మోరే నుండి అతన్ని ఓడించి ఈ యొక్క జావలి ప్రాంతాన్ని ఆక్రమిస్తారు ఆక్రమించడమే కాదు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ జావలి ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత జావలి సైనికుల సహకారాన్ని కూడా ఈ అద్భుతమైన విజయం నుంచి మొదలుకొని ఆయన ప్రతి ఆయన చేసే ప్రతి ఆక్రమణలో ఈ జావలి విజయం ద్వారా జావలి సైనికుల యొక్క మద్దతు వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా శివాజీ పొందడం జరిగింది అంతేకాదు అద్భుతమైనటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క జావలి ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ రామచంద్రరావు మోరే రామచంద్రరావు మోరే ఎవరైతే ఉన్నారో ఈ బీజాపూర్ సుల్తాన్లు ఆశ్రయించడంతో పూర్తి స్థాయిలో బీజాపూర్ సుల్తాన్లుగా చెప్పబడ్డ ఈ అదిల్షాలకు అత్యంత ముఖ్యమైన శివాజీ భయం పట్టుకుంది సో శివాజీని ఎలాగైనా సరే నియంత్రించాలి ముఖ్యమైనటువంటి ఈ యొక్క బీజాపూర్ సుల్తాన్లు అనబడే మన యొక్క రాజ్య భూభాగాలను వైపు వేగంగా దూసుకొస్తూనేతను నియంత్రించాలని ఈ బీజాపూర్ సుల్తాన్ తన ప్రధాన సైన్యాధిపతి అయినటువంటి ఈ యొక్క అఫ్జల్ ఖాన్ను అఫ్జల్ ఖాన్ను ఒక వెయ్యి మంది సైన్యంతో శివాజీ పైకి పంపుతాడు కానీ శివాజీ తెలివిగా ముఖ్యమైనటువంటి కృష్ణ ఈ యొక్క ఎటుగూడి అఫ్జల్ ఖాను ఈ వైపు దూసుకొస్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో వారిని నిరోధించాలంటే వీరత్వం శూరత్వం కంటే ఇక్కడ సమయస్ఫూర్తి ముఖ్యమని చెప్పి వాడిని ఎలాగైనా మట్టుబెట్టాలని పూర్తి స్థాయిలో నేను సంధికి ఒప్పుకుంటున్నానని కృష్ణాజీ భాస్కర్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ యొక్క బీజాపూర్ సుల్తానుకి అఫ్జల్ ఖాన్కు ఆ వార్తను చేరవేసి ఈ యొక్క సంధికి వెళ్ళినట్టుగా వెళ్ళి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇద్దరు ఆలోచనలు ఒకటి ఇద్దరు సంధి ప్రకారం ఉన్నప్పుడు ఈ యొక్క ఆకలింపు చేసుకున్నప్పుడు అంటే కౌగులించుకునేటటువంటి ప్రయత్నంలో ఈ అబ్జల్ ఖాను ఈ మన శివాజీని చంపాలని మన శివాజీ కూడా అదే ప్రయత్నంలో శివాజీ కంటే ఎక్కువ హైట్స్ దాదాపు నైన్ టెన్ ఫీట్స్ ఉండేవాడు అఫ్జల్ ఖాన్ పూర్తి స్థాయి ఖండల వీరుడుగా ఉండేవాడు మన శివాజీ జస్ట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఆ మధ్యలో హైట్లో ఉండేవాడు సో పర్సనాలిటీ కూడా అతనికంటే మనోడు తక్కువ కానీ ధైర్యంతో వాడిని ఎలాగైనా సరే ముట్టు పెట్టాలి మట్టుబెట్టాలని పూర్తి స్థాయి ప్లాన్ వేసి ఆల్రెడీ శివాజీ దగ్గర మన మన శివాజీ దగ్గర ఈ యొక్క విషం పూసినటువంటి పులిగోళ్లు అనేటటువంటి బాగ్నక్ విషం పూసిన పులిగోళ్లు అనేవి మన మన దగ్గర ఉండేవి సో వాటిని ధరించి పూర్తి స్థాయిలో ఈ ఒప్పందంలో భాగంగా సంధి చేసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళు మాట్లాడుకొని కౌగిలించుకునేటటువంటి ప్రయత్నం లో భాగంగా మనోడిని ఈ అఫ్జల్ ఖాన్ ఏ చేయాలనే లోపే మనోడే తన యొక్క విషం పూసినటువంటి ఆ పులిగోళ్ళతో అఫ్జల్ ఖాన్ని పూర్తి స్థాయిలో ఆ యొక్క చీల్చి పొట్టను చీల్చి చండాడి అతన్ని చంపడం అనేది జరుగుతుంది ఇది అద్భుతమైనటువంటి మన శివాజీ ఆయన యొక్క పక్క ఆలోచన వ్యూహంతో ఈ యొక్క ముందస్తు జాగ్రత్తగా చేసిన అద్భుతమైనటువంటి ప్లాన్ ఒక్కసారి అఫ్జల్ ఖాన్ మరణంతో ఈ యొక్క బీజాపూర్ సుల్తాన్ యొక్క వెన్నులో వణుకు పుట్టడం అనేది జరిగింది అప్పటి వరకు శివాజీని ఇంకొంచెం తక్కువ స్థాయి చూసినటువంటి మారు వీడు తోపు తురుము ఇతడు అనేటటువంటి స్థాయికి అఫ్జల్ ఖాన్ మరణంతో బీజాపూర్ సుల్తాన్లకు కానీ మొఘలు చక్రవర్తులకు కానీ ముఖ్యమైన ఇతర ముస్లిం ప్రభు వర్గాలు ఇస్లాం మతానికి చెందిన ప్రభు వర్గం పాలకులు అధికారులకు కానీ మనోడు ఒక్కసారి ఒక్కొక్కనికి ఒక్కొక్కనికి ఒక చెమటలు పట్టించేటటువంటి సంఘటన ఇది అద్భుతమైనటువంటి ఈ యొక్క విజయాన్ని సాధించాడు అంతేకాదు పరమత సహనాన్ని ప్రదర్శించాడు అన్ని మతాలను గౌరవించాడు శివాజీ అందుకని శత్రువైన అఫ్జల్ ఖాన్ను చంపి వదిలేయకుండా ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఈ యొక్క మన ఈ యొక్క ఛత్రపతి శివాజీ ఇతని ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారమే అతని యొక్క దాన యొక్క ఆయన యొక్క సంస్కార అంతిమ సంస్కారాలను నిర్వహించడం కూడా జరిగింది ఇది అద్భుతమైనటువంటి విజయం మన శివాజీ యొక్క వీరత్వం శూరత్వాన్ని తెలియజేసిన అద్భుతమైనటువంటి సంఘటన అలాగే ఇక్కడ అహ్మద్ నగర్పై దాడి ఈ అహ్మద్ నగర్పై దాడి చేసి మన ఛత్రపతి శివాజీ ఆక్రమించిన ప్రాంతం జున్నార్ ఆ జున్నార్ అనేటటువంటి ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించి ఆ వనరులను ఈ సమీకృతం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాజ్యానికి ఆర్థిక సంప ఖజానా ఖాళీ అయినప్పుడు ఆర్థిక వనరులను పుష్కలంగా మళ్ళీ ఫిలప్ చేసుకోవడానికి కొంత రాజ్యాలకు చెందినటువంటి పాలకులు ఇటువంటి దండయాత్రలు చేసి ముఖ్యమైన ప్రాంతాలను ఆక్రమించి ఆ ప్రాంతం మీద ఉన్న ఆర్థిక వనరులను తమ సొంతం చేసుకోవడం జరుగుతుంది ఇటువంటి ఆర్థిక వనరులు రాజ్యంలో లేనప్పుడు ఆర్థిక ఖజానా అనేది అంటే రాజ్య ఖజానా అనేది మనకు పూర్తిగా ఖాళీ అయినప్పుడు పూర్తి స్థాయిలో ఇటువంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల మీద దాడి చేసి ఆ ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండేలా వీళ్ళు దండయాత్రలు కొనసాగించడం జరిగేది మరి ఇటువంటి స్థితిని ఏమని పిలవడం జరిగిందంటే ముత్తాగిరి అనేటటువంటి ఈ ముత్తాగిరి అనేటటువంటి ప్రాసెస్లో భాగంగానే అహ్మద్ నగర్పై శివాజీ దాడి చేసి జున్నార్ ప్రాంతాన్ని ఆక్రమించి దాని మీద ఆధిపత్యాన్ని సంపాదించి ఆర్థిక వనరుల మీద పూర్తి ఆధిపత్యాన్ని ఇక్కడ పొందడం అనేది జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఔరంగా ఎవరైతే ఉన్నారో మొఘల్ చక్రవర్తికి ఈ బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ మరణానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ యొక్క చేరవేయడంతో ఈ ఔరంగా బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి అదిల్ షా ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ యొక్క పూర్తి స్థాయి అతనికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇటు మొఘల్ సామ్రాజ్య భూభాగాల మీద ఇతని యొక్క శివాజీ యొక్క ఆక్రమణలు ఇంత దూరం రాకుండా అతని ముందల్ని కట్టడి చేయడానికి ఔరంగాజే తన మేనమామ అయిన ఔరంగజేబ్ తన మేనమామ అయిన ఈ యొక్క షయిస్తాఖాన్ను ఖాన్ను మన ఛత్రపతి శివాజీ మీదకి పంపడం జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే పదహారు వందల అరవై నుంచి పదహారు వందల అరవై మూడు వరకు ముఖ్యంగా ఛత్రపతి శివాజీ ఇటు బీజాపూర్ సుల్తానులతో ఇటు మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులతో వారి యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క ఆకస్మిక దాడులతో గడ్డు పరిస్థితులు లేదా కఠిన పరిస్థితులు ఎదుర్కొని వారితో వారితో పూర్తిస్థాయి పోరాటాన్ని కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే పదహారు వందల అరవై రెండు అరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో ఈ షైస్తాఖాన్ అని ఎవరంగా మేనమామ మన యొక్క ఛత్రపతి యొక్క శివాజీ ఎవరైతే ఉన్నారో ఆ శివాజీ మీద దాడి చేసి మన శివాజీని ఓడించగా శివాజీ పారిపోయి సమయం చూసుకొని ఆకస్మికంగా షైస్తాఖాన్ వారి యొక్క సైనిక శిబిరం నిద్రిస్తున్న సమ సమయంలో ఆకస్మిక దాడి చేస్తాడు గెరిల్లా ఈ యొక్క గెరిల్లా పద్ధతి శివాజీ గొప్ప యుద్ధ వీరుడు గెరిల్లా యుద్ధ విద్యలో ప్రావీణ్యత సంపాదించిన వాడు అటువంటి గెరిల్లా యుద్ధ విద్యను అనుసరించి ఆ యొక్క శైస్తాఖాన్ను ఈ యొక్క మొగలు సైనిక శిబిరం ఏదైతే ఉందో ఆ సైనిక శిబిరంపై ఆకస్మికంగా దాడి చేసి షైస్తాఖాన్ పూర్తిస్థాయి బొటనవేలను కోసివేసి ఆ షైస్తాఖాన్ కుమారుడైనటువంటి ఈ యొక్క అబ్దుల్ ఫతా అబ్దుల్ ఫతాను చంపడం అనేది జరుగుతుంది ఇది కూడా మనకు మొఘలులకు తొలిసారిగా మన ఛత్రపతి శివాజీ తానేంటో చూపించిన అద్భుతమైనటువంటి విజయంగా చెప్పవచ్చును షయిస్తాఖాన్ పారిపోతాడు తన యొక్క కుమారుడు ఈ యొక్క దాడిలో ఆకస్మిక దాడిలో చనిపోవడం అనేది జరుగుతుంది అబ్దుల్ ఫతా అబ్దుల్ ఫతా ఎవరి యొక్క కుమారుడు అంటే ఈ యొక్క ఔరంగజేబ్ మేనమామ అయిన షైస్తాఖాన్ యొక్క కుమారుడు మరి వీటి తర్వాత మన యొక్క ఛత్రపతి శివాజీ ముఖ్యంగా పదహారు వందల ఈ యొక్క అరవై నాలుగు సంవత్సరంలో ఈ షైస్తాఖాన్ను ఓడించిన తర్వాత వెంటనే మొఘలుల యొక్క కీలక స్థావరమైన మొఘల్ సామ్రాజ్యపు మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తులు తమ యొక్క సామ్రాజ్యాన్ని ముఖ్యంగా భారతదేశం నలుదిక్కుల విస్తరించారు ఇలా విస్తరించిన తమ సామ్రాజ్యపు భూభాగాల్లో పశ్చిమ భారతదేశాన ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సూరత్ అనేది మొఘళ్ళ కాలంలో గొప్ప సంపద సిరి సంపదలు కలిగిన నగరంగా వర్తక వ్యాపార పరంగా అభివృద్ధి చెంది ఉన్న నగరంగా సముద్ర వ్యాపార వాణిజ్యానికి దగ్గరగా ఉన్న అనువైన నగరంగా అన్ని రకాలుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ సూరత్పై దాడి చేయడమే కాదు పూర్తి స్థాయిలో అద్భుతమైన విజయం సాధించి దాదాపు ఒక కోటి రూపాయల సంపదను సూరత్ ప్రాంతంపై దాడి చేసి దోచుకుంటాడు మరొక సవాల్ని మొఘల్ చక్రవర్తులకు విసరడం అనేది జరిగింది ఔరంగజేబుకు ఛాన్స్ అనేది ఇవ్వలే వానికి కుంటి కంటి మీద కునుకు లేకుండా చేసిన మరాఠా వీరుడు మన ఛత్రపతి శివాజీ పదహారు వందల అరవై నాలుగులో ఇది చేసి ఆరు సంవత్సరాలకు మళ్ళీ కోలుకోకుండా పదహారు వందల డెబ్బైలో ఇదే సూరత్పై మళ్ళీ దాడి చేసి పదహారు వందల డెబ్బై సంవత్సరంలో దాదాపు అరవై నుంచి ఎనభై లక్షల సంపదను అరవై నుంచి ఎనభై లక్షల రూపాయల సంపదను మరలా రెండవసారి సూరత్పై పదహారు వందల డెబ్భై సంవత్సరంలో దాడి చేసి మరలా పూర్తి స్థాయిలో దానిని దోచుకోవడం అనేది జరిగింది ఔరంగజేబుకు గంట మీద కొనుకు లేకుండా చేయడం జరిగింది దీని తర్వాత ముఖ్యంగా పదహారు వందల యొక్క డెబ్బై డెబ్భై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ముఖ్యంగా గోల్కొండ పాలకుడైనటువంటి ఈ యొక్క మనకు అబుల్ తానిషా మనకు గోల్కొండ పాలకులలో మనకు ముఖ్యంగా తానిషా మనకు అబుల్ హస్సన్ తానిషా చివరి పాలకుడు ఈ అబుల్ హసన్ తానిషాతో చేతులు కలిపి ఒప్పందం చేసుకొని అతని యొక్క సాకారంతో జింజీ వెల్లూరు ప్రాంతాలను జయించడం జరిగింది జయించడమే కాదు పదహారు వందల డెబ్బై ఆరులో తానిషాతో గోల్కొండ ఒప్పందం చేసుకోవడం జరిగింది కానీ ఒప్పందంలో భాగంగా జింజీ వెల్లూరు ప్రాంతాలలో అతనికి వాటా ఏమి ఇవ్వలేదు కానీ పూర్తి స్థాయిలో గోల్కొండ ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం కొంత ధనాన్ని అప్పజెప్పేందుకు అతనితో దౌత్య సంబంధాలు నెలకొల్పేందుకు ఈ యొక్క తానిషా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తానిషా యొక్క గోల్కొండ రాజ్యానికి మన ఛత్రపతి శివాజీ తన ఆస్థానానికి చెందిన నీరజ్ పంత్ ప్రహ్లాద్ పంత్ అనే ఇద్దరిని రాయబారులుగా తానిషా దగ్గరికి పంపడమే కాదు మొట్టమొదటిసారిగా ఈ యొక్క తానిషాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఛత్రపతి శివాజీ పదహారు వందల డెబ్బై ఏడు సంవత్సరంలో పదహారు వందల డెబ్బై ఏడు సంవత్సరంలో మన యొక్క గోల్కొండ కంటే హైదరాబాదుకి రావడం జరిగింది ఈ యొక్క క్వశ్చను ఒకసారి మనకు ఎస్ఐఓ ఆర్ కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్లో అడగడం జరిగింది శివాజీ హైదరాబాదును సందర్శించిన సంవత్సరం పదహారు వందల డెబ్బై ఏడు తానిషాతో చేసుకున్న గోల్కొండ ఒప్పందం డెబ్బై ఆరు ఇక్కడికి వచ్చిన ఆయన రాయబారులు నీరజ్ పంత్ ప్రహ్లాద్ పంత్ ఇవి ముఖ్యంగా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క శివాజీకి మొఘళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి పూర్తిస్థాయి వైర్యం సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి శివాజీ సూరత్ మొగలులకు కీలక స్థావరమైన సూరత్ పై పదహారు వందల అరవై నాలుగు అలాగే పదహారు వందల యొక్క డెబ్భై ఏదైతే ఉందో ఈ రెండు సంవత్సరాల్లో దాడులు కొనసాగించడం అనేది జరుగుతుంది రెండుసార్లు ఒకసారి కోటి రూపాయలు అలాగో సార్ అరవై నుంచి ఎనభై లక్షల రూపాయలు దోచుకోవడం జరుగుతుంది సో మొదటిసారి సూరత్పై దాడి చేసి ఎప్పుడైతే కోటి రూపాయల సంపదను దోచుకున్నాడో ఈ మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు తన మేనమామ శైస్తాఖాన్ ఓటమి ఆయన కొడుకు అబ్దుల్లా ఫతా మరణం ఆయన బొటనవేలుని శయిస్తాఖాన్ బొటనవేలుని శివాజీ కోసి పంపడం మొఘల సైన్యాన్ని ఆకస్మికంగా ఆకస్మిక దాడి చేసి తరిమి కొట్టడం ఇన్ని కారణాల దృష్ట్యా ఈ శివాజీకి సంబంధించిన యుద్ధ విద్య అయిన గెరిల్లా యుద్ధ విద్యలో ప్రావీణ్యుడైనటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఈ రాజపుత్ర వంశానికి సంబంధించిన సైన్యాధిపతుల్లో ఒకరైనటువంటి రాజా సింగ్ రాజా ఈ యొక్క సింగ్ను ఈ యొక్క ఛత్రపతి శివాజీని ఓడించి అతన్ని నిర్బంధించడానికి ఈయన పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలో భాగంగానే పదహారు వందల అరవై ఐదు సంవత్సరంలో ఈ ఔరంగాజేబు దగ్గర ఉన్నటువంటి ప్రధాన సైన్యాధిపతి అయినటువంటి రాజా జైసింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈ యొక్క శివాజీ మీద దాడి చేసి ఇతన్ని ఓడించడం జరుగుతుంది ఏ యుద్ధంలో అంటే ఈ యొక్క పురంధర్ ఈ పురంధర్ యుద్ధంలో పదహారు వందల అరవై ఐదు సంవత్సరంలో శివాజీని రాజా జైసింగ్ ఓడించడంతో అతడు పురంధర్ కోటకు పారిపోతాడు అక్కడ ఉన్నటువంటి ఆ కోట దగ్గరికి వెళ్ళినటువంటి అతన్ని నిర్బంధించి అతనితో ఈ యొక్క చంపకుండా ఔరంగజేబు ముందే చెప్తాడు యుద్ధంలో ఒకవేళ అతను ఓడిపోతే అతను చంపకుండా నా దగ్గరికి ప్రాణాలతో పట్టుకురండాను అందులో భాగంగానే ఇక్కడ శివాజీని చంపకుండా ఈ రాజా జైసింగ్ పురంధర యుద్ధంలో తన చేతిలో ఓడిపోయినటువంటి రాజా జైసింగ్ని పూర్తి స్థాయిలో ఈ సారీ శివాజీని రాజా జైసింగ్ పదహారు వందల అరవై ఐదులో అతనితో పురందర్ ఒప్పందాన్ని చేసుకొని దాని ప్రకారం శివాజీనికి కొన్ని షరతులు విధించి వాటిని అమలుపరచాల్సిందిగా చెప్తారు అందులో పదహారు వందల అరవై ఐదు సంవత్సరంలో ఈ యుద్ధంలో ఓడిపోయినటువంటి శివాజీ ఈ యొక్క రాజా జయసింగ్కు మధ్య ఈ పురంధర్ ఒప్పందం జరుగుతుంది మరి ఈ పురంధర్ ఒప్పందం లేదా పురంధర్ సంధిలో ముఖ్య ఏమిటంటే శివాజీ అప్పటి వరకు ఆక్రమించిన మొఘళ్ళకు సంబంధించినటువంటి బిజాపూర్ సుల్తాన్లకు సంబంధించిన ముప్పై ఐదు కోటల్లో కీలకమైన ఇరవై మూడు కోటలను మొగళ్ళకి ఇవ్వాలి అంటే ఔరంగజేబుకి ఇవ్వాలి ఔరంగజేబుకి ఇవ్వాలి అలాగే శివాజీ పెద్ద కుమారుడైనటువంటి ఈ యొక్క శంభాజీని ఔరంగజేబు యొక్క సైనిక వ్యవస్థలో ఐదు వేల మున్సబ్దారిగా ఐదు వేల మున్సబ్దారిగా నియమించాలి మూడవది ఈ యొక్క శివాజీ మరియు శంభాజీ ముఖ్యంగా ఆగ్రాలో ఉన్నటువంటి ఈ యొక్క ఔరంగాజేబు ఆస్థానాన్ని సందర్శించాలి మరి ఈ మూడు ఒప్పందాలు కీలకమైనటువంటి అంశాలు ఈ పురంధర్ ఒప్పందంలో చోటు చేసుకోవడం జరిగింది ఈ పురంధర్ ఒప్పందం లేదా సంధి ఎప్పుడు జరిగింది పదహారు వందల అరవై ఐదు పురంధర్ ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగింది శివాజీకి రాజా జయసింగ్ ఎందుకు జరిగింది పురంధర్ యుద్ధంలో ఓడిపోయినటువంటి శివాజీ రాజా జయసింగ్ చేత ఈ ఒప్పందాన్ని చేసుకోవడం అనేది జరిగింది మరి ఇందులో భాగంగానే మరి పూర్తి స్థాయిలో మరి ప ఆగ్రాలో ఉన్నటువంటి మరి ఔరంగజేబును కలవాలి ఒప్పందం ప్రకారం ఇరవై మూడు కోటలు ఒప్పుకున్నాడు సో ఐదు వేల మున్సఫ్దారిగా తన కొడుకుని నియమించడానికి ఒప్పుకున్నాడు అలాగే ఇద్దరు కలిసి పూర్తిగా తను సందర్శించడానికి పదహారు వందల అరవై ఆరు మే పన్నెండవ తేదీన పదహారు వందల అరవై ఆరు మే పన్నెండవ తేదీన ఔరంగాజేబును కలవడానికి అక్కడికి వెళ్తారు సో అక్కడ పూర్తి స్థాయిలో మన ఛత్రపతి శివాజీకి కావాలని ఔరంగాజేబు అవమానపరుస్తాడు సభ జరుగుతున్నప్పుడు చిట్ట స్థానంలో అనాముకులుగా తండ్రి కుమారులను ఇద్దరిని కూడా కూర్చోపెట్టి వాళ్ళను పలకరించకుండా కావాలని శివాజీని రెచ్చగొట్టేలా సో ముక్కోపి కాబట్టి అతన్ని కోపం వచ్చేలా చేసి ఈ యొక్క సభలో ఈ యొక్క చక్రవర్తిని దూషించేలా చేసి అతన్ని తెలివిగా వచ్చినోని మళ్ళీ వదిలిపెట్టకుండా వచ్చినోని ఇక్కడనే నిర్బంధించేటట్లుగా చేయాలని ఈ యొక్క ఔరంగజేబ్ ప్లాన్ వేసి కావాలనే అతన్ని కుర్చీలు వేయకుండా కావాలనే అతను లాస్ట్ చివరలో అందరి అంటే చివరిలో అదో ఆ తండ్రి కొడుకులను కూర్చోపెట్టి పలకరించకుండా పూర్తి స్థాయి అవమానం అనేటటువంటి పూర్తిగా అక్కడ అవమానం పరిచేటటువంటి స్థితికి తీసుకొస్తాడు ఇక అవమానం తట్టుకోలేక ఛత్రపతి శివాజీ మనోడు పూర్తి స్థాయిలో ఆయన యొక్క సామ్రాజ్యంలోకి వెళ్ళి అంతమంది ముందల ఆయన సైనిక అధికారుల ముందల కీలకమైన పదవి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అఫీషియల్ ఆఫీసర్స్ వాళ్ళందరి ముందు శివాజీ మన యొక్క ఔరంగజేబును దూషించడంతో స్థాయిలో అతన్ని శివ శంభాజీని తను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పి వెంటనే ఇతడు తప్పించుకోకుండా ఉండేందుకు రాజదూషణ చేశాడని చెప్పేసి మన యొక్క ఛత్రపతి శివాజీని శివాజీ కుమారుడైన పూర్తి స్థాయి సంబాజీని యొక్క ఆగ్రా కోటలో ముఖ్యమైనటువంటి ఆ జైల్లో బంధిస్తారు కానీ తెలివిగా ఈ ఔరంగజేబు చెల్లెలైనటువంటి రోషనారా ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ అంశాలలో ప్రతిభ కలిగిన రోషనార ఈ యొక్క ఛత్రపతి శివాజీకి సహాయం చేస్తుంది ఆ రోషనార సహాయంతో ఔరంగజేబు చెల్లెలైన రోషనార సహాయంతో ఛత్రపతి శివాజీ ఆయన కొడుకు శంభాజీ ఇద్దరిని కూడా తెలివిగా పూల బుట్టలో ఒకరిని పండ్ల బుట్టలో ఒకరిని తప్పించడంతో అలా పూల బుట్టలో పండ్ల బుట్టలో ఈ యొక్క ఇద్దరు బయటికి తండ్రి కొడుకులు ఇద్దరిని రోషినారా తప్పిస్తుంది అలా తప్పించుకున్నటువంటి శివాజీ పూర్తి స్థాయిలో ఇక ఈ వీరికి తావివ్వకుండా పురందర్ సంధి అవమానకరమైన షరతులను గుర్తు చేసుకొని సంధి ప్రకారం వాళ్ళకి ఇచ్చేసిన ఇరవై మూడు కోటలను సాధించేటటువంటి ప్రయత్నం చేసి ఈ యొక్క ఔరంగజేబుకు కంటి మీద లేకుండా చేసి ఔరంగజేబు ఇక చేసే ప్రయత్నాలు ఏవి ఎన్ని చేసినా కూడా ఔరంగజేబుకు దొరకకుండా ముఖ్యమైనటువంటి భూభాగాలను మొఘల్ సామ్రాజ్య భూభాగాలను ఆక్రమించుకుంటూ ఆక్రమించుకుంటూ తన యొక్క దండయాత్రను విజయవంతం చేసుకోవడం జరిగింది ఇక శివాజీని పట్టుకోవడం చేతకా అన్నటువంటి ఔరంగాజేబు శివాజీని స్వతంత్రుడిగా గుర్తిస్తూ స్వయంగా రాజా అనేటటువంటి బిరుదును కూడా ఆయనకు ప్రదానం చేసి అతని యొక్క దండయాత్రలకు అడ్డు కట్ట వేయడం జరిగింది అంటే శివాజీ శివాజీ మన ఔరంగాజేబుకు మామూలు చుక్కలు చూపించి అటువంటి ఔరంగాజేబు ఉత్తర భారతదేశ ముఖ్యమైన భూభాగాలను జయించి దక్షిణ భూభాగాలను కూడా జయించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క ఔరంగాజేబుకే మనోడు చుక్కలు చేయించాడు అతని వల్ల కాదు మనోడు పట్టుకోవడం అతని వల్ల కాలేకని అతన్ని స్వతంత్రుడిగా గుర్తిస్తూ ఔరంగజేబు స్వయంగా రాజా అనేటటువంటి బిరుదును మొఘల్ చక్రవర్తుల కాలంలో ఒక ముఖ్యమైన స్వతంత్రత బిరుదు సార్వభౌమాధికారత్వాన్ని చూపించేటటువంటి బిరుదు ఏమిటంటే రాజా వాళ్ళ కాలంలో ముఖ్యంగా ప్రధానమైన సైన్యాధిపతులకు రాజపుత్రుల సై రాజపుత్రులకు సంబంధించిన సైన్యాధిపతులకు ఇచ్చేటటువంటి బిరుదు రాజా అటువంటి రాజా బిరుదును ఔరంగజేబ్ స్వయంగా మన ఛత్రపతి శివాజీకి దారా చేసి స్వతంత్రుడుగా గుర్తించడం అనేది జరిగింది అలా పూర్తి స్థాయిలో ఔరంగజేబుకు కంటి మీద కొలుకు లేకుండా చేసిన ఏకైక మరాఠ వీరుడు ఎవరంటే మన ఛత్రపతి శివాజీ అందుకనే ఛత్రపతి శివాజీని పట్టుకోవడం చేతకాక ఈ యొక్క మన ఈ యొక్క శివాజీని ఈ ఔరంగజేబు ఏమని పిలిచేవాడు అంటే ఈ యొక్క మౌంటైన్ ర్యాట్ మౌంటైన్ ర్యాట్ అంటే పర్వతపు ఎలుక చిట్టెలుక ఎలా దొరికినట్టు దొరికి ఎలా తప్పించుకుంటుందో మనోడు మొఘళ్ళకు అలా దొరికినట్టు దొరికి తప్పించుకునేటటువంటి వాడు చుక్కలు చూపించేవాడు కాబట్టి ఈ యొక్క మౌంటైన్ ర్యాట్గా ఔరంగాజేబు మన ఛత్రపతి శివాజీని సంబోధించడం జరిగిందట ఇక్కడ ఈ విషయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మరి ఇక నెక్స్ట్ది ఇక్కడ మనం చూస్తుంది శివాజీ పట్టాభిషేకం సో శివాజీ పూర్తి స్థాయిలో పదహారు వందల డెబ్బై నాలుగు సంవత్సరం యొక్క జూన్ ఆరవ తేదీన ముఖ్యమైనటువంటి ఈ రాయ్గఢ్లో రాయ్గఢ్లో తన యొక్క పట్టాభిషేకాన్ని చేసుకోవడం జరిగింది ఛత్రపతిగా పట్టాభిషేకాన్ని చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పట్టాభిషేకాన్ని కాశీ ప్రాంతానికి చెందిన గొప్ప పండితుడైన గాగభట్టు నేతృత్వంలో ఇది జరిగింది శివాజీ పట్టాభిషేకం రాయగఢలో కాశీ పండితుడైన గాగభట్టు నేతృత్వం పర్యవేక్షణలో పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరో తేదీన పూర్తి స్వతంత్రగా స్వతంత్ర పాలకుడిగా సార్వభౌమాధికారిగా తెలుపుతూ ఛత్రపతిగా పదహారు వందల నాలుగు జూన్ ఆరో తేదీన శివాజీ ఈ యొక్క పట్టాభిషేకాన్ని జరుపుకోవడం జరిగింది మరి ఈ పట్టాభిషేకానికి హాజరైనటువంటి వారిలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆంగ్లే అధికారి ఎన్రీ అక్సిండన్ ఎన్రీ ఆక్సిడెన్ ఈ ఎండ్రి ఆక్సిండన్ ఎవరై అంటే ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన మొట్టమొదటి విదేశీ ఆంగ్లేయ అధికారి రెండవది ఏమిటంటే ఈ ఎండ్రీ ఆక్సిండన్ ఇంకొక ప్రాధాన్యత ఏమిటంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క బొంబాయి నగరాన్ని గెరాల్డ్ అంజీరు నిర్మిస్తే ఆ బెరాల్డ్ అంజీర్ బొంబాయి నగరాన్ని మా అత్యంత ఆధున ఆధునిక ఆధునికమైన నగరంగా ఆయన తయారు చేస్తే ఈ హెన్రీ ఆక్సిండన్ బొంబాయి నగరాన్ని గొప్ప ఆంగ్లేయులకు గొప్ప వర్తక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దిన వాడిగా పేరుగాంచాడు సో ఇక్కడ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవానికి హాజరు కావడంతో పాటు బొంబాయి నగరాన్ని గొప్ప వర్తక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిగా పేరుగాంచిన వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క హెన్రీ యాక్సిండెన్ హెన్రీ యాక్సిండన్ అదే బొంబాయి నగర నిర్మాత అంటే గెరాల్ అంజీర్ బొంబాయి నగరాన్ని గొప్ప వర్తక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్ది హెన్రీ యాక్సిండెన్ ఈ హెన్రీ యాక్సిండనే శివాజీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన ఏకైక విదేశీ ఆంగ్లేయ అధికారిగా పేరుగాంచడం అనేది జరిగింది ఈ క్రమంలోనే శివాజీ తన యొక్క రాజ్యానికి స్వరాజ్యం అని పేరు పెట్టుకోవడం జరిగింది స్వతంత్ర రాజ్యం స్వరాజ్య రాజ్యం హిందూ రాజ్యంగా దాన్ని మార్చుకొని తన పరిపాలన ముందుకు తీసుకెళ్లడం జరిగింది అలాగే ఇక్కడ మనకు తెలుస్తున్న వివరాల ప్రకారం ఇదే పదహారు వందల డెబ్భై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన శివాజీ ఇదే రాయిగఢలో రెండవసారి కూడా పట్టాభిషేకం చేసుకున్నట్లుగా గోస్వామి నిచ్చలపురి గోస్వామి నిచ్చలపురి పర్యవేక్షణలో ఇతని యొక్క ఆధ్వర్యంలో ఈయన సమక్షంలో పదహారు వందల డెబ్బై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన శివాజీ తన యొక్క తల్లి చనిపోయిన తర్వాత మరలా ఈ యొక్క శివాజీ రెండవసారి తన పట్టాభిషేకాన్ని గోస్వామి నిచ్చలపురి నేతృత్వంలో పదహారు వందల నాలుగు సెప్టెంబర్ ఇరవై తేదీన రెండవసారి పట్టాభిషేకం చేసుకున్నట్లుగా కూడా మనకు చారిత్ర చారిత్రక రచనల ద్వారా తెలుస్తుంది మరి ఇంత గొప్ప యుద్ధవీరుడైనటువంటి మన ఛత్రపతి శివాజీ పదహారు వందల ఎనభై సంవత్సరంలో పదహారు వందల ఎనభై యొక్క ఏప్రిల్ మూడవ తారీఖున పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడవ తారీఖున ఈ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో ఛత్రపతి శివాజీ మరణించడం అనేది జరిగింది మరి శివాజీ మనకు చారిత్రక రచనల ద్వారా మన ఛత్రపతి శివాజీకి ఉన్నటువంటి భార్యల్లో మనకు ఇక్కడ సాహుబాయి కానీ మనకు శౌర్యబాయి కానీ అలాగే పుతులీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ భార్యల్లో మనకు ఈ శివాజీ చనిపోయిన తర్వాత ఆయనకున్నటువంటి టోటల్ ఐదుగురు భార్యల్లో మన ముగ్గురు భార్యల పేర్లు చెప్పుకున్నాం ఈ ముగ్గురు భార్యల్లో పుత్లీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఈ పుత్లీ బాయ్ ఈ యొక్క శివాజీ మరణాన్ని తట్టుకోలేక ఈమె సతీ సాగమనాన్ని అనుసరించినట్టుగా కూడా మనకు చారిత్రక రచనల ద్వారా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఇది మనకు ఛత్రపతి శివాజీ అన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మరి శివాజీ మరణం తర్వాత ఈ శివాజీ కుమారుడైనటువంటి శంభాజీ పదహారు వందల ఎనభై నుంచి ఎనభై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో ఈయన సింహాసనాన్ని అధిష్ఠించాడు